ప్రైజ్ ద లార్డ్. మన ప్రాణప్రియుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినము మరి దేవుడు మనల్ని హెచ్చరించబోయే మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే అని సెలవిస్తుంటున్నాడు. ప్రతిదినము మన దైనందిక జీవితాల్లో అనేక యుద్ధాలు మనము లేదా పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాం కదా. ఆర్థికపరమైన పరిస్థితులు, ఆరోగ్యపరమైన యుద్ధాలు, వ్యక్తిగత కుటుంబపరమైన యుద్ధాలు, తర్వాత ఇంకా అనేక రకమైన యుద్ధాలను మనం ప్రతిదినము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే దేవాది దేవుడు మనల్ని గుర్తు చేసుకోమని చెప్పేది ఏంటంటే, మనము ఆ దేవాది దేవుని బిడ్డలం కనుక ఆ దేవాది దేవుడు యుద్ధశూరుడని, విజయశీలుడని, యూదాగోత్ర సింహమని మనం గుర్తు చేసుకుని ప్రతి పరిస్థితిని, ప్రతి యుద్ధాన్ని మనము ఆయన చేతుల్లో పెట్టి జయించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఈ దినము ఆయన మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, మొదటి సమయలు 17:47 యుద్ధము యెహోవాదే అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా మనము అధైర్యపడకుండా, మరి దిగులు పడకుండా, జడియకుండా మన యుద్ధాలన్నీ కూడా ఆయన చేతిలో ఉంచినప్పుడు ఆయన మనకు విజయం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక యుద్ధాలు ఉన్నాయి. ఒక్కొక్క యుద్ధము ఒక్కొక్క రీతిలో జరిగింది. అంటే ఒక యుద్ధం ఒక యుద్ధానికి స్ట్రాటజికల్గా మనం చూస్తే ఒక యుద్ధము ఇంకొక యుద్ధము డిఫరెంట్గా చేయబడింది అన్నమాట. అనేక ఆ యుద్ధాలన్నింటిలో కూడా దేవుని ప్రజలకు విజయము మనము అనుగ్రహింపబడటం చూస్తాము. ఈ ఇంకా దావీదు గొల్యాతు విషయంలో ఫిలిస్తీయులు ఇస్రాయేల్ ప్రజలను ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చిన్న దావీదును ఎన్నుకొని తద్వారా తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించినాడు. అంతేకాకుండా యెహోషాపాతు రాజు చుట్టూ మరి ముగ్గురు ఇతర రాజులు మరి దండెత్తినప్పుడు ఆయన కూడా దేవుని వైపు చూసినప్పుడు, దేవుని చేతిలో ఆ యుద్ధం ఉంచినప్పుడు ఆయనకు యెహోషాపాతు రాజుకు విజయం వచ్చిందన్నమాట కదా. ఆయన కేవలం స్తుతించడం ద్వారా, నిలబడి స్తుతించడం ద్వారా విజయాన్ని పొందుకున్నట్టు మనం చూడొచ్చు. ఇంకా ఆ విధంగా చూస్తే యెహోషువా ఎరికో పట్టణాన్ని మరి జయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కేవలం స్తుతుల ద్వారా ఎరికో పట్టణాన్ని మరి ఎరికో గోడలు మరి కూలిపోవటాన్ని మనము చూస్తాం. కాబట్టి ఇలాంటి విజయాలు మన పరిశుద్ధ గ్రంథంలో అనేకం ఉన్నాయి. ఏ యుద్ధము చేయకుండానే కేవలం దేవుడు తన యొక్క మహా బలము చేత, శక్తి చేత అనేక విజయాలను తన బిడల పట్ల దయచేసిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా తండ్రి మరి మన యుద్ధాలనన్నింటినీ కూడా ఆయన చేతుల్లో ఉంచుదాం. మనం మౌనంగా నిలబడదాం. ఆయనే మన పక్షంగా యుద్ధం చేసేవాడు. ఈరోజు క్యాన్సర్ అనే యుద్ధంతో బాధపడుతున్నావేమో, అప్పులనే యుద్ధంతో బాధపడుతున్నావేమో, నీ భర్త అనే ఒక భర్త కారణాన్ని బట్టి, పిల్లల కారణాన్ని బట్టి అనేక యుద్ధాలు ప్రతిదినం చేస్తున్నావేమో, వీటన్నిటిలో కూడా విజయం అనుగ్రహించే దేవుడు ఆయనే. ఒకసారంట ఒక ఆయన ఉన్నాడు, స్కాట్ హామిల్టన్ అని. ఆయన ఒక స్కేటర్, అంటే స్కేటింగ్ చేసేవాడు. 1984 ఒలింపిక్స్లో ఆయన గోల్డ్ మెడలిస్ట్ అంట. సరే, గోల్డ్ మెడల్ వచ్చింది తర్వాత ఆయన ఏం చేసేవాడంటే, ఒక టీవీలో ఆయన యాంకర్గా పనిచేసేవాడు అనమాట. 25 సంవత్సరాలు యాంకర్గా పనిచేస్తూ ఎంతో ఎందరి మన్ననలో పొందుకున్నాడనమాట. అయితే ఒకరోజు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనను తీసేసినారు. అప్పుడు పేపర్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు అందరూ వచ్చి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇన్ని సంవత్సరాలు యాంకర్గా పనిచేశారు కదా, మరి ఈరోజు బాధపడుతున్నారా అని అడిగినప్పుడు ఆయన ఏం జవాబు చెప్పినాడంటే, గత 21 సంవత్సరాలుగా నేను ప్రతిదినము యుద్ధం చేస్తూనే వస్తుంటున్నాను. అయితే ప్రతి విషయంలో నా దేవుడు నాకు విజయం ఇస్తున్నాడు. నా తలలో నాకు 4 బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి, 4 గడ్డలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రతి 6 సంవత్సరాలకు ఒక గడ్డ తీసి, 6 నెలలకు ఒక గడ్డ తీసివేస్తూ వచ్చినారు. ఇంకా నా తలలో ఒక గడ్డ ఉంది. మరి నా ఆర్థిక పరమైన పరిస్థితుల ద్వారా యుద్ధాలు నేను చేస్తున్నాను. నా అనారోగ్య పరిస్థితులతో యుద్ధం చేస్తున్నాను. అయితే నేను ఎప్పుడూ ఓడిపోలేదు. నా దేవుడే నాకు సహాయం చేస్తూ నాకు ప్రతి విషయంలో విజయమిస్తున్నాడు.
ఈ పరిస్థితిని కూడా నాకు విజయంగా మార్చబోతున్నాడు అని సాక్ష్యం చెప్పినాడంట. కాబట్టి మన జీవితాల్లో, అందరి జీవితాల్లో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. అయితే మనం చేయాల్సింది ఆయన చేతిలో ఈ యుద్ధాన్ని పెట్టి మనము విజయాన్ని పొందుకుందాం. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన యుద్ధము యెహోవాయే చేసేవాడు కనుక యుద్ధము యెహోవాదే. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. ప్రేమ కలిగిందేవా పరిశుద్ధమైన తండ్రి, మరి ఒకసారి ఇది నాన్న మీరు నన్ను మమ్ములను హెచ్చరించిన రీతికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి మరి ఒకసారి యుద్ధం యెహోవాదే అని జ్ఞాపకం చేసి మా యుద్ధాలన్నీ కూడా మీ హస్తాల్లో ఉంచాలని సెలవిచ్చి మమ్మల్ని కేవలం విజయాన్ని పొందుకొని తండ్రి మిమ్మల్ని మహింపరచాలని కోరుకున్న దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ సియోన్లోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామ స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.